మొదట మన ఆర్వో ప్యాకింగ్ లో ఇన్స్టాలేషన్ కి కావాల్సిన విడిభాగాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. దీన్ని పీపీ హౌసింగ్ క్యాప్ అని అంటారు. ఇవి అసెంబుల్ చేయడానికి అవసరమైన పార్ట్స్. దీన్ని ప్రీ ఫిల్టర్ అని అంటారు. దీన్ని మెంబ్రేన్ ప్రొటెక్షన్ అని అంటారు. ఇది ఆర్ఓ మెంబ్రేన్. ఇది మైక్రోషీల్డ్ క్యాట్రిజ్. ఇది పీపీ హౌసింగ్. ఇది 6mm పైప్. మొదటిగా ప్రీ ఫిల్టర్ ని పీపీ హౌసింగ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మెంబ్రేన్ ప్రొటెక్షన్ ని ప్రీ ఫిల్టర్ లో అమర్చుకోవాలి. దీన్ని ఓరింగ్ అని అంటారు. దీనిని పీపీ హౌసింగ్ లో పైభాగంలో అమర్చుకోవాలి. ఇది వాటర్ లీక్ కాకుండా చూస్తుంది. దాని తర్వాత పీపీ హౌసింగ్ ని పీపీ హౌసింగ్ క్యాప్ తోటి టైట్ గా ఫిక్స్ చేయండి. వీటిని కనెక్టర్స్ అంటారు. దీన్ని టెఫ్లాన్ టేప్ అంటారు. ఈ టెఫ్లాన్ టేప్ ని బయట మార్కెట్ లో మనం కొనుక్కోవాలి. దీన్ని కనెక్టర్స్ చుట్టూగా చుట్టాలి. ఈ టెఫ్లాన్ టేప్ వాటర్ లీక్ కాకుండా చూస్తుంది. ఈ టెఫ్లాన్ టేప్ ని కనెక్టర్స్ కి రెండు వైపులా రెండు కనెక్టర్స్ కి చుట్టుకోవాలి. ఈ కనెక్టర్స్ ని ఇక్కడ టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఈ కనెక్టర్ పైకి ఉండేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. రెండో కనెక్టర్ కింది వైపుగా ఉండేటట్లుగా ఫిక్స్ చేసుకోవాలి. అవుట్ కనెక్టర్ పై వైపు, ఇన్ కనెక్టర్ కింది వైపు ఉండేటట్టుగా ఫిట్ చేసుకోండి. తర్వాత క్యాప్ ని నెమ్మదిగా తీయండి. ఇది ఫిల్టర్ యొక్క లోపల నిర్మాణం. తరువాత మెంబ్రేన్ స్క్రూస్ విప్పి క్లాంప్ తీసి నెమ్మదిగా బయటికి తీయండి. తరువాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కింద ఉన్న కనెక్టర్స్ ని నెమ్మదిగా తీయండి. ఈ మెంబ్రేన్ కి ఉన్న క్యాప్ ని నెమ్మదిగా ఓపెన్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్వో మెంబ్రేన్ ని మెంబ్రేన్ లో అమర్చండి. లోపల అమర్చిన తరువాత టైట్ గా ఫిట్ చేయండి. తరువాత మెంబ్రేన్ క్యాప్ ని గట్టిగా ఫిట్ చేయండి. ఇప్పుడు మెంబ్రేన్ కి ఒక వైపు ఉన్న కనెక్టర్ కి కనెక్ట్ చేసుకోవాలి. మెంబ్రేన్ ని లోపల ఫిక్స్ చేసి యథావిధంగా స్క్రూస్ తో టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మైట్రోషిల్ క్యాట్రిజ్ ని ఓపెన్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అవుట్ పైకి ఉండేటట్టు ఇన్ కిందికి ఉండేటట్టు ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పైప్ ని మైక్రోషిల్ క్యాట్రిజ్ కి గట్టిగా కనెక్ట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ గా ఫిట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న 6mm పైప్ ని ఒక వైపు ఉన్న కనెక్టర్ కి కనెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ గా ఫిట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. తరువాత బాడీ క్యాప్ ని యథావిధంగా ఉంచి టైట్ గా ఫిక్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వాటర్ ట్యాంక్ కి మనం ట్యాప్ ఫిక్స్ చేయాలి. ట్యాప్ ని నిలువుగా అమర్చుకోండి. బాడీకి అవుట్లెట్ ఇన్లెట్ అనే రెండు హోల్స్ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్లెట్ పైప్ ని అవుట్లెట్ పైప్ ని సరిగ్గా అమర్చుకోవాలి. ఇన్లెట్ పైప్ ని ఇన్లెట్ హోల్ లో అమర్చుకోవాలి. అదే విధంగా అవుట్లెట్ పైప్ ని అవుట్లెట్ హోల్ లో అమర్చుకోవాలి.
దీన్ని ఇన్లెట్ సాకెట్ అంటారు. ఆర్ఓ ప్యూరిఫైర్ నుంచి వచ్చే ఇన్లెట్ పైప్ ని వాటర్ ట్యాప్ కి కనెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్లెట్ సాకెట్ ని అసెంబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత 6 mm పైప్ ని తీసుకొని ఇన్లెట్ సాకెట్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసిన పైప్ యొక్క అవతలి భాగాన్ని పిపి హౌసింగ్ ఇన్లెట్ కి కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆర్ఓ ప్యూరిఫైర్ నుంచి వచ్చే ఇన్లెట్ పైప్ ని తీసుకొని పిపి హౌసింగ్ యొక్క అవుట్లెట్ కి కనెక్ట్ చేయండి. ఆర్ఓ ఫిల్టర్ నుంచి వచ్చే ఇన్లెట్ పైప్ ని పిపి హౌసింగ్ అవుట్లెట్ కి కనెక్ట్ చేయండి. పిపి హౌసింగ్ నుంచి వచ్చే ఇన్లెట్ పైప్ ని ఇన్లెట్ సాకెట్ కి కనెక్ట్ చేయండి. అదే విధంగా ఫిల్టర్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ని అవుట్లెట్ పైప్ ద్వారా బయటికి పంపండి. ఈ విధంగా ఆర్ఓ ఫిల్టర్ ఇన్స్టాలేషన్ ని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఇన్లెట్ సాకెట్ ని వాటర్ ట్యాప్ కి ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. మొదట వాటర్ పైప్ కి ఉన్న ట్యాప్ ని రిమూవ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇన్లెట్ సాకెట్ ని ఫిక్స్ చేయండి. ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో ప్రకారం వాటర్ పైప్ కి ట్యాప్ ని ఇన్లెట్ సాకెట్ ని ఇలా ఫిక్స్ చేయాలి. ఈ విధంగా ఆర్ఓ ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ ని టేబుల్ టాప్ గాను మరియు వాల్ కి ఫిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్, ఇప్పుడు మీరు అన్నిటికన్నా స్వచ్ఛమైన నీటిని తాగగలరు.